హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా నేను అయితే వీడియోలు పెట్టి చాలా రోజులైంది కదా, ఇంట్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేదండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే రోజుదండి. అంటే ఆ రోజు మేము సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, ఏదో ఆధార్ కార్డు పని ఉందని చెప్పారు. ఇంకా అందుకని సడన్గా బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా నేను ఊరికి వెళ్ళినప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీశాను, సో అవి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ అన్నీ కలిపి కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో మీరైతే వీడియో చూస్తూనే ఉండండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా ఇదంతా అయితే నెల్లూరు అండి. ఎందుకో కానీ ఎక్కడున్నా కానీ నెల్లూరుకు వస్తున్నామంటే చాలు, అదొక సంతోషం. అసలుకి ఎంతైనా సొంతూరు సొంతూరే కదా, సొంతూరుకు వస్తుంటే అదొక ఫీలింగ్ అనమాట. ఇంక ఇక్కడైతే బస్ స్టాండ్కి వచ్చామండి, ఆర్టీసీ. నెల్లూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇక్కడే అనమాట మా బస్సు లాగే స్టేషను. ఇంక ఇక్కడ కనిపించే బ్లాక్ షర్ట్లో ఉన్నారు కదా, తనైతే మా బీటెక్ క్లాస్మేట్ అండి. సో మా ఫ్రెండ్ అనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీట్ అవుతున్నాము. ఎందుకు అంటే నా దగ్గర తన పెన్ డ్రైవ్ ఉందండి, దానికోసం నన్ను సంపాడు 2 ఇయర్స్. జ్యోతి ఎప్పుడు ఇస్తున్నావు, జ్యోతి ఎప్పుడు ఇస్తున్నావు అని. నేనేమో నెల్లూరుకు పోయింది తక్కువ, ఒకవేళ ఎప్పుడన్నా పోయినా కూడా ఏదో పని చూసుకొని మళ్ళీ హడావిడిగా వచ్చేసేదాన్ని, ఇంకా కలవలేకపోయాను. సో ఫైనల్గా అయితే ఈరోజు తన పెన్ డ్రైవ్ అయితే తనకి ఇచ్చేసాను. అంతలా నా పెన్ డ్రైవ్లో ఏమున్నాయి అంటే మా కాలేజీ మెమరీస్ ఉన్నాయండి. అందులో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని నేను కాపీ చేసుకుందామని చెప్పేసి తన దగ్గర అయితే పెన్ డ్రైవ్ తీసుకున్నాను, కానీ అందులో చాలా తక్కువే ఉన్నాయి. సాయి ఈసారి ప్లీజ్ సాయి, ఎక్కడైనా కలెక్ట్ చేసి మన వీడియోస్ అన్నీ కూడా నాకు సెండ్ చేయి సాయి ప్లీజ్. ఈ వీడియో ఖచ్చితంగా తను చూస్తాడు, ఎందుకంటే తన వీడియో ఉంది కదా, అందుకని ఖచ్చితంగా చూస్తాడు, అందుకని చెప్తున్నాను. ఇంకా అలా తనతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇంకా మా బస్సు కూడా వచ్చేసింది. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం మా ఊరికి. ఇక్కడ నుంచి మా ఊరికి ఒక 1.5 అవర్ అలా ఉంటుందండి. మాకు అప్పటికే బాగా ఆకలిస్తూ ఉన్నింది. నైట్ ఎప్పుడో 8:30కేమో ఎక్కాము, ఇక్కడ 8:30కి దిగాము. ఇంకా ఇక్కడ నుంచి బస్సు వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసరికే ఈజీగా 12 అయిపోయింది. ఇంకా వెళ్ళిన తర్వాత నాకైతే అస్సలు ఓపిక లేదు, అందుకే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. వీడియో తీసే ఓపిక కూడా లేక ఇంకా ఇప్పుడు వచ్చేది అయితే ఆ రోజు ఈవినింగ్ రోజు వ్లాగ్ అండి. ఇంకా అన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇప్పుడు, సో వాళ్ళు రోజు ఈవినింగ్ క్రికెట్ ఆడతారనమాట. సో ఇదైతే బాగుంటుంది చూడండి, నేను కూడా కాసేపు ఆడాను. మాకు తగలదు కదా, ఏం బ్యాటింగ్ ఇంకా అన్నోళ్ళకి ఎప్పుడు వర్క్ చేసి చేసి బాగా బోర్ కొట్టింది. ఇంకా ఇక్కడ పిల్లకాయలు కనిపించేసరికి వాళ్ళతో రోజు ఈవినింగ్ టైము క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇంకా ఆ రోజు నేను కూడా జస్ట్ ఊరికి అట్లా బ్యాట్ పెట్టుకున్నాను. నాకైతే క్రికెట్ గురించి ఇంచు కూడా తెలియదు, కాకపోతే ఏదో ఒక బాల్నే కొడదామని చెప్పేసి అట్లా ఆడాను. కనీసం అది బ్యాట్కి కూడా తగలలేదు. దగ్గరకు వచ్చి చూస్తున్నారు కదా ఏ విధంగా ఆడుతున్నాను. నాకైతే కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా రాలేదు, ఏదో కుస్తీ పడుతున్నట్టు దాన్ని ఆ బాల్ వస్తూ ఉంటే ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూ ఉన్నాను. బట్ అదొక నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత పిల్లకాయలు సైకిల్ దొక్కుతూ ఉన్నారు, నేను కూడా దొక్కుతా ఇట్టీరా అని చెప్పేసి వాళ్ళ దగ్గర సైకిల్ తీసుకున్నాను అనమాట. ఇంకా అప్పటికే వాళ్ళు అక్క మేము పోయి క్రికెట్ ఆడుకోవాలి ఇచ్చేసి అక్క అంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ సైకిల్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా మేమైతే వెళ్ళిన రోజు ఉన్నాము, ఇంకా తర్వాత రోజు నైట్ అయితే మళ్ళీ హైదరాబాద్కి ఎక్కేసాము.
ఇంకా మాతో పాటు అన్న వాళ్ళు కూడా వచ్చారు. ఎలానో వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఎక్కడుండి చేసుకున్నా వాళ్ళ పని అయితే జరిగిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి అందరం కలిసి వచ్చాము. ఇంకా ఇప్పుడైతే మేము షాప్కి వెళ్తున్నామండి, తెలుసు కదా, నేను బట్టలు సేల్ చేస్తున్నా అని చెప్పేసి. ఇంకందుకని అవన్నీ తీసుకుందామని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక కవర్ పట్టుకెళ్తున్నాము, అందులో ఫ్రూట్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టుకెళ్తున్నాము. ఇప్పుడైతే మేమందరం కలిసి షాప్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, అందుకోసం బట్టలు తీసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఈ వీడియో ఎవరిస్తానో అయినా కూడా నాకు తెలీదు, బట్ వీడియో అయితే తీస్తున్నాను. నిన్న వరకు అప్పెట్టేస్తా నేను, అందుకని అందరం కలిసి బట్టలు చూడడానికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టలు ఎలా ఉంటాయి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏమి అసలు కొంచెం కూడా ఐడియా లేదు. అయినా కూడా వెళ్తున్నాము కొంచెం కూడా, కాకపోతే ఒక స్టెప్ ముందుకు వేయాలని చెప్పేసి స్టార్ట్ అయితే చేస్తున్నాము. ఈ ఫ్రేమ్ లో మేము ముగ్గురం కనిపించాము. మా బిజినెస్ లో భాగంగా ఈ రోజు అన్న మా వారు సో కార్ అన్న నడుపుతున్నారు, మా వారు ముందు కూర్చున్నారు. ఇప్పుడు అందరం కలిసి కూడా వెళ్తున్నాము. సో నేనైతే షాప్ అయితే వీడియో తీయనండి, ఎందుకంటే ముందుగానే చాలా టెన్షన్ గా ఉంది. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టలు తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, కుదిరితే అక్కడ కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకైతే బాగుంది. ఇంకా మేమైతే వీడియో తీయలేదండి అక్కడ, ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా తీసుకోవడమా హడావిడిగా బయటకు వెళ్ళడమా అన్నట్టునింది. ఇంకా అవన్నీ తిరిగి తిరిగి తీసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా మేము బట్టలు తీసుకునేసరికే చాలా లేట్ అయిపోయింది. అందులో ఆ ఎండలో తిరిగి తిరిగి షాపులన్నీ బాగా అలిసిపోయాము. ఇక్కడైతే మా మొక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఏ రేంజ్లో వాడిపోయి ఉన్నాయనేది. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఏం చేయలేదు, ఈవినింగ్ 4 అయింది మేము బట్టలు తీసుకుని వచ్చేసరికి. ఇంకా అప్పుడు మేము ఇక్కడ బావాచికి వచ్చాము, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. మా అన్న హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నాడనమాట, ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళాలి, బావాచిలో బిర్యానీ తినాలని చెప్పేసి. ఇంకా కష్టమైనా కూడా అక్కడికైతే వెళ్ళి తిన్నామండి. కానీ ఏమంత స్పెషల్గా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. దానికంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. అంత స్పెషల్గా అయితే ఏం లేదు, బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అంట. ఇంకెప్పుడు అడగడు కదా బావచ్చికి వెళ్దామని చెప్పేసి. ఇంకా అలా 4 గంటలకేమో మేము లంచ్ చేసేసి ఇంకా కాసేపు మళ్ళీ వేరే షాపులు కూడా తిరిగాము, ఎక్కడ ఏం తక్కువ దొరుకుతాయి ఏంటి అనేది. ఇంకా అదంతా చూసి ఇంటికి వచ్చేసరికి నైట్ 11 అయింది. ఇంకా వచ్చిన తర్వాత ఎవరి పాటుగా వాళ్ళు అలసిపోయాము, పడుకుండి పోయాము. ఇంకా ఈ వీడియో అయితే శివరాత్రి రోజు అండి, అన్నీ కలిపి ఒకే వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు కూడా ఎవ్వరికీ సెలవు లేదు, వదిన పాటికి వదిన పని చేసుకుంటామనేది అన్న ఇంకా మావారు. ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ మేము టెంపుల్కి వచ్చాము. ఆ రోజైతే అన్నకి ఫుల్ వర్క్ ఉంది, అందుకని తనైతే టెంపుల్కి రాలేదు. నేను వదిన అన్న పాప అందరం కలిసి వచ్చాము. ఇంకా ఈ టెంపుల్ దగ్గర అయితే చాలా రష్ ఉంది, ఒక 1.5 అవర్ పైనే పట్టింది దర్శనం. ఆ లైన్లో నిలబడేసరికి ఓపిక అంతా అయిపోయింది, అందులో అన్నం తినకుండా వచ్చాం కదా, ఇంకా బాగా ఆకలిస్తామనింది. ఆ గుళ్ళోనూ ప్రసాదం పెడతా ఉంటే అక్కడే ఒక 3 ప్యాకెట్లు పులిహోర ప్యాకెట్లు తీసుకొని గుళ్ళోనే తిన్నామన్నమాట, భలే ఆకలిస్తుంది. ఆ రోజు వదిన అయితే ఫాస్టింగ్ ఉనిందండి, నేనైతే అస్సలు ఉండలేదు, నేను ఉండలేను అని చెప్పేసి. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే కొన్ని టెంపుల్స్ మనీ మైండెడ్తో ఉంటాయండి నిజంగా. మరి చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, మీరు నెగిటివ్గా తీసుకుంటారా లేదా అనేది కూడా నాకు తెలీదు. బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నానండి, టెంపుల్స్లో ఎట్లా అంటే కొన్ని టెంపుల్స్ అండి, కొన్ని పూజార్లు కూడా 100 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్, 100 రూపాయలు ఇటుపక్క రండి, 300 వాళ్ళు ఇటుపక్క రండి, 500 వాళ్ళు మధ్యలోకి రండి, ఏమని చెప్తా ఉన్నారు. ఆడ మంత్రాలు చదివేది ఏమో కానీ మంత్రాలలాగా ఈ డబ్బుల గురించి చదువుతూ ఉన్నారు. పొద్దులొస్తాము,
సో అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఏంది అసలు దేవుడి దగ్గర కూడా ఇలాంటి వ్యత్యాసాలు? అదిలో ఎప్పుడో ఒకసారి చెప్తేమే పర్లేదు అని పొద్దుస్తమాన అదే చెప్తా ఉన్నాడు. అసలుకి భలే అనిపించింది నాకు, అస్సలకేం బాగా నచ్చలేదు. ఇంకా అక్కడ టెంకాయలు కానీ ఇంకా పులిహోర ప్యాకెట్లు ప్రసాదాలు ఇవన్నీ కూడా బాగా రేట్లు. ఇది ఈ పట్లం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 35 రూపీస్ అంట. చూడండి ఎంత దారుణము. కానీ తప్పదు, ఎంత పెట్టినా ఆ రోజైతే కొంటారు కదా జనాలు, కాబట్టి మేము కూడా కొన్ని తినేసి ఇంటికైతే వచ్చాము. సో ఇంక ఇదైతే నెక్స్ట్ రోజు ఈవినింగ్ అండి. ఇంకా ఆ రోజు చెప్పాను కదా అన్న వాళ్ళందరూ వచ్చున్నారని చెప్పేసి, ఇంకా కలవకు అందరూ కలిశారని చెప్పి ఇక్కడ చిన్న పార్టీలాగా చేసుకుంటున్నారు. అందరూ కలిసి ఆ రోజు డాన్సులు వేయడం, మిమిక్రీ చేయడం అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళైతే నాది నక్కలిసి గులుసు పాటకి డాన్స్ వేస్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ రోజు. వాళ్ళే కాదు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో అదండి ఈరోజటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్.